నువ్వేమైపోతావో నని నేను చాలా భయపడ్డాని. నువ్వేమైపోతావని నేను కంగారు పడ్డాను. దేవుడు దయవల్ల తిరిగొచ్చావు. లేదు, నా దయవల్ల నేను తిరిగొచ్చాను. అదేంటి, దేవుడి కంటే నువ్వు గొప్పదానివా? నాకు నేనే గొప్ప. ఓ గన్ను, ఆరు బుల్లెట్లు, నలుగురు ఆడవాళ్లు కట్టేసిన చేతులు, అలాంటి చోటు నుంచి నీ మొగుడు కూడా తప్పించుకోలేడు. నేను తప్పించుకోగలిగానంటే గొప్పే కదా. గొప్పేలే. అవునే, వాళ్ళు నిజంగా అంజలికి ఆదిత్యకు పెళ్ళేదాకా నిన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదా? నీ బొంద, ఆ మాట నేను పుట్టించాను. ఆ స్వప్న గాని చేస్తే నా నుంచి అసలు హంతకులు ఎవరని చెప్పించాలని దాచిపెట్టారు. ఎంత మంచి పని చేశారో. కిడ్నాప్ చేయడం మంచి పనేంటే? మరి కాదా? నా మీద ఎవ్వరికి అనుమానం రాదు. పైగా బోల్డ్ అంత జాలి కూడా దొరికింది. ఇప్పుడు బావకి ఆ మావయ్య స్వప్న చేసే పనులన్నీ అసహ్యం పుట్టిస్తాయి. నేను సైలెంట్గా చూస్తూ ఉంటాను కాబట్టి ఆ ప్రయత్నాలే నా మీద ప్రేమను పుట్టిస్తాయి. ఏమోనే, ఈరోజుకి మీ బావకి నీ మీద ప్రేమందో ఆ స్వప్న మీద ప్రేమందో అర్థమై చావట్లేదు. నన్ను ప్రేమించకపోతే ప్రేమించాల్సి వస్తుంది. చావబోతున్న స్వప్నని ప్రేమిస్తే జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. ఒకవేళ స్వప్న బ్రతికితే